బాబర్ గారు, రాజమోహన్ గారు వేదికలకు వచ్చి కార్యక్రమాన్ని జరుగుతుంది. పర్యాటక శాఖ మంత్రులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, మన కార్మిక శాఖ మంత్రులు శ్రీ గుమ్మలూరు భాస్కర్ గారు, శాసనసభ్యులు కర్నూలు మరి అబ్దుల్ హఫీజ్ గారు, పాలకుల శ్రీ హఫీజ్ ఖాన్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా శ్రీనివాసులు గారు, కోచ్ గారు, చాలా అద్భుతంగా ఈ స్టేడియం తొందరగా మ్యాచ్ స్టార్ట్ చేయడానికి రెడీ పెట్టుకోండి సార్. చెప్పాను కదా, ఎవరు ఎవరు ఆ దరిద్రపు అలవాట్లు, కోట్లకి వెళ్ళే అలవాటు ఎవరికి ఉంది? ఆ తెలుగుదేశం పార్టీ ప్రతిది ఒక పక్క ఏడుకొచ్చి కర్నూలు పెట్టాలంటే రాయలసీమలో పెట్టాలి, అక్కడికి వెళ్ళి ఇది కరెక్ట్ కాదు కోట్లు వేస్తారు. ఏదైనా ద్వంద్వ ఐక్యరే, ఏది నేరుగా చేసే పని ఉండదు, అన్ని కోట్లోకి వేసుకోవటం, అడ్డు చేయటం, మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడటం,
అది తెలుగుదేశం పార్టీకి అది వెనతో పెట్టి మోసం చేయటం తెలుగుదేశం పార్టీకి అది వెనతో పెట్టిన విద్య. మేము అనుకున్న జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రం అంతా కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని నిర్ణయం తీసుకున్నారో దాని అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. కేవలం కొంత అందరూ కూడా 29 ప్రజల్లో కూడా గ్రామాల్లో కూడా రెచ్చగొట్టేది ధోరణి తప్ప ఇంకేమీ లేదు. సో వీళ్ళ సప్రయోజనాల కోసం ఖచ్చితంగా రైతాంగాన్ని ఆదుకునే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రాంతం రైతులను ఆదుకుంటారు. ఇప్పటికే అక్కడ పొలం లేని కూలీలకి 2,000 నుంచి 5,000 చేశారు. వాళ్ళకి ప్రియర్ ఇచ్చే రైతాంగానికి ఇచ్చేది కూడా 15 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా పెన్షన్ జరిగింది. ఖచ్చితంగా రైతులను ఆదుకునే దశలో మా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పోతారు. కానీ ప్రతిదీ అడ్డుకునే దశలో ప్రతిదీ కోట్లకు వెళ్ళే ఆలోచన ఎవరికైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. శ్రీశైలం సంబంధించి కిందన్న లంచ్ పూల్కి సంబంధించి ఆల్మోస్ట్ ఎందుకంటే అన్ని దగ్గరకు పంపించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా గత ప్రభుత్వం చేయని అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో మొత్తం ఇన్వెస్టిగేషన్స్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రభుత్వం దండుకునే పనులు చేసి లాస్ట్ 2 సంవత్సరాలు హడావిడి చేసి మొత్తం మేము చేసాం అత్తం అసలు మా పేటెంట్ రేట్స్ అనేవి మాట్లాడే దుస్థితిలో ఉన్నారంటే ఇంతకన్నా దారుణం ఏంటి? రాయలసీమలో ఉన్న ఈ HNSS కానీ GNSS కానీ ఇప్పుడు కట్టిన రిజర్వాయర్లు ఏదైనా తెలుగుదేశం పార్టీ కనీసం కట్టిందా? రాయలసీమకు సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారు 9 లాస్ట్లో గతంలో తీసేసి ప్యాకేజీల కింద ఇచ్చుకొని దాన్ని మనీ మింటింగ్ ఇదిగా చూసుకున్నారు. కానీ ఏదైనా న్యాయం చేసే కార్యక్రమం చేసిందని అడుగుతాం. కానీ తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా పోతుంది, ఖచ్చితంగా చేస్తాయని. చంద్రబాబు నాయుడు లాగా నీచ పనులు, చంద్రబాబు నాయుడు లాగా ఇట్లాంటి కేసులు పెట్టే పనులు, చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ శాంతిమూర్తిలాగా కక్ష సాధింపు ధోరణి అనేది జగన్మోహన్ రెడ్డి అందులో లేదు. మాకు నిజంగా తెలుగుదేశం పార్టీ మీదుగా అణిచివేత ధోరణి ఇస్తే ఈరోజు ఉంటుందా చెప్పండి? వాళ్ళు చెప్పినట్టు మేము రౌడీలు మీ మేము గూండాలు మీ మేము నిజంగా ఫ్యాక్షనిస్ట్లు అయి ఉంటే వాళ్ళింత స్వేచ్ఛగా మమ్మల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడి ఇష్టారాజ్యంగా వాళ్ళు అబద్ధాలు ఆడుతూ తిరగతారా? నిజంగా చెప్పండి. ఆ ప్రభుత్వంలో పెట్టిన కేసులు చూడండి, ఈ ప్రభుత్వంలో పెట్టిన కేసులు చూడండి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మా ఎక్స్ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ మాజీ మంత్రులకు కానీ గన్మెన్లు కూడా ఇవ్వాల. ఈరోజు స్వేచ్ఛగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు రాయలసీమలో కానీ ఆ ప్రాంతంలో గన్మెన్లు పెట్టుకున్నారు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా. ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా స్వేచ్ఛగా ఉన్నారా లేదా? ఎక్కడైనా మేము కక్ష సాధింపుదారు మా ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ చేస్తున్నారా గతంలో మీరు చేసినట్టు? కానీ మమ్మల్ని మాత్రం మా ప్రభుత్వాన్ని ఏదో రకంగా దీన్ని ఇచ్చి చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఆ దశలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు కానీ ఒక ఇది తెరిస్తే మాత్రం వాళ్ళు ఆడా చెప్పు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి అక్రమాలు కానీ అన్నిటికీ కానీ ఏ పార్టీకి ఉంటారు? ఆ ప్రక్రియలో మా ప్రభుత్వం నడట్లేదు. మేము అందరికీ కూడా సమన్యాయం చేయాలా, సంక్షేమం కూడా పార్టీలకు అతీతంగా చూడాలా, అందరికీ ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, వీళ్ళు తెలుగుదేశం ఓటేశారని ఎవరికైనా పథకం అందకుండా ఉందా? మీరు చెప్పండి. అందరికీ అందుతుంది. కానీ గతంలో ఎట్లా కమిటీలు వేసి ఏరు వేసి ఒక డివిజన్ చేశారు. ఈరోజు అలా కాదు. అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మంచి మనసున్న ముఖ్యమంత్రి, కక్ష సాధింపు కానీ కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలా అనే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి దొరకటం నిజంగానే అదొక అదృష్టం కదా.